ఖమ్మం జిల్లాను అతలాకుతలం చేశాయి. మున్నేరు అపార నష్టాన్ని మిగిల్చింది. నిలువ నీడలేక బాధిత కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. ఇంటిల్లి పాది రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 600 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. వరదలతో 9 మంది చనిపోయినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా ఇప్పటికే సాధారణ స్థితికొచ్చేలా కనిపించడం లేదు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. మొన్న కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. ఆల్మోస్ట్ ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ఒక రంగం అని కాదు అన్ని రంగాలు కొలాప్స్ అయిపోయాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగం మీద ఆల్మోస్ట్ 125,000 ఎకరాల పంట పూర్తిగా ధ్వంసమైంది. ఆ పంటలో ఇంకా మరి ఏ పంట వేసే పరిస్థితి కూడా లేదు. ఈ ఖరీఫ్ రబీ సీజన్ పూర్తిగా ధ్వంసమైపోయింది. మళ్ళీ రైతు పంట వేయాలి అంటే మరొకటి వచ్చే సంవత్సరం వేయాల్సిందే. మరోవైపు 125,000 ఎకరాల్లో 75,000 మంది రైతులు నిరాశితులయ్యారు. 60,000 పశువులు పూర్తిగా అంటే చనిపోవడం జరిగింది. మరోవైపు ఆర్ఎన్బి కూడా పూర్తిగా నష్టం వాటిల్ని. సుమారు 200 కోట్ల మేర పూర్తిగా రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. ఇప్పుడే వాళ్ళు ప్రాథమిక అంచనా ప్రకారం 200 కోట్లు ఉంటుందని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఇరిగేషన్ శాఖకు కూడా చెరువులు గండ్లు అయితే కెనాల్స్ కాలువలు గండ్లు పడడం అయితే మొత్తం ఆ శాఖకు కూడా ఇరిగేషన్ శాఖకు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 150 కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 30 కోట్ల పైన నష్టం వాటిల్లిందని వాళ్ళు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇంకా ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతంలోనే 10-12 కోట్లు నష్టం వాటిల్లింది కూడా విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు రాకాసి తండా, ఆ తండా పూర్తిగా అసలు అక్కడ ఉండటానికి కానీ మళ్ళీ అక్కడ నివసించడానికి కూడా ఏమీ లేదు. అక్కడ మొత్తం ఉసికే మేటలు వేసి ఇళ్ళని పూర్తిగా ధ్వంసమయ్యాయి. మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా మా ఊరిని వేరే కాడికి తరలించని చెప్పి అక్కడ వాళ్ళంతా కూడా అంటే రైతులు గ్రామస్తులందరూ కూడా వాపోయారు. మరోవైపు మున్నేరు పరివాహక ప్రాంతంలో అటు ధంసలాపురం అంటే దానగూడ నుంచి ధంసలాపురం వరకు అటు రాజగురుకల్ప నుంచి వెంకటగిరి వరకు ఎక్కడ చూసుకున్నా ఏ ఇంటి చూసుకున్నా కన్నీటి కాదు. ఇంట్లో ఏ వస్తువు మిగలేదు. అంటే వరదకి మొత్తం కూడా పూర్తిగా బురదమయమయ్యాయి. వరదలో కొట్టుకుపోయాయి పిల్లల సర్టిఫికెట్స్ కానీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కానీ సామాన్లు కానీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కోలుకోవాలంటే మరింత సమయం పడుతుంది. వాళ్ళందరూ రెక్కాడితే డొక్కాడని ఫ్యామిలీసే వీళ్ళందరూ మున్నేరు పరివాహక ప్రాంతాల్లో. వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో సామాన్లు ఫర్నిచరు వండుకోవడానికి బొచ్చలు అవన్నీ కొనాలంటే మళ్ళీ ఇంకా 1-2 ఏళ్ళు పడుతుంది. ప్రస్తుతం ఇప్పటికి కూడా దాతలు ఇచ్చిన భోజనంతోనే వాళ్ళు కాలం గడుపుతున్నారు. వీళ్ళందరి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే ఈ భారీ వర్షాలు వరదలకు అటు మధిర ప్రాంతంలోని మధిర, ఎర్రుపాలెం, బోనకల్లు, చింతకాని, ముదిగొండతో పాటు అటు మణుగూరు, పినపాక, బూర్గంపాడు ఈ ప్రాంతాల్లో ఉన్న రైతులు, మరోవైపు కొండపల్లి, కూసుమంచి, ముదిగొండ, తిరుమలపాలెం ఈ ఓవరాల్గా అంటే ఆ మండలం ఈ మండలం అని కాదు ప్రతి మండల్లో కూడా రైతు అనేవాడు పూర్తిగా అంటే నష్టపోయాడు. పూర్తి స్థాయిలో నష్టపోయాడు. ఇక్కడ ప్రజలు మున్నేరు పరివాహక ప్రాంతంలోనే ప్రజలు పూర్తిగా నష్టపోయారు. వీళ్ళందరినీ ఆదుకోవాలంటే తక్షణమే కేంద్రం ఇవాళ ప్రస్తుతం నేషనల్ డిజార్ట్మెంట్ ఎన్డీఎంఏ బృందం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు అంటే నష్టపోయిన తెలంగాణలో నష్టపోయిన ప్రాంతాలన్నీ కూడా వరద ముంపు ప్రాంతాల్లో నష్టపోయిన ప్రజల్ని కలవడంతో పాటు నష్టం అంచనా కోసం కూడా కేంద్రం నుంచి ఒక బృందం వచ్చింది. ఆ బృందం కూడా పర్యటిస్తుంది. ఈ ప్రస్తుత పరిస్థితులను చూసి తెలంగాణలో ఇంత నష్టం వాటిల్లిందా అని వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా కానీ సత్వరమే వీళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ జగీర్తో